అయిపోయింది, రెడీ కావాలి. పీపుల్, ఐ హోప్ యూ గైజ్ ఆర్ డూయింగ్ గ్రేట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు నేను మళ్ళీ ట్రైనింగ్కి పోతున్నాను. సో ఈరోజు జిఎస్టీ కాదనమాట, మా ఇంటి పక్కనే ఉంది ట్రైనింగ్ సెంటర్. నేను ట్రైనింగ్ చేసేటప్పుడు ఏమో ఊరు అవతల ట్రైనింగ్ ఉండే, ఇప్పుడేమో ట్రైనింగ్ అయిపోయింది ఫ్లయింగ్ చేసే టైంలో వీళ్ళు మా ఇంటి పక్కనే ట్రైనింగ్ సెంటర్ ఓపెన్ చేసారు. పెద్ద ట్రైనింగ్ సెంటర్ అనమాట, ఈరోజు నేను మీకు చూపిస్తాను. హ్యూజ్, లైక్ లిటరలీ హ్యూజ్. మేమేమో ఒక చిన్న బూత్ బంగ్లాలో చేసినాము, ఇదేమో మొత్తం కంప్లీట్లీ న్యూ అనమాట. డెఫినెట్గా టైం పడుతుంది ఏదైనా చేంజ్ కానీకే. సో ఫైనల్లీ దే హావ్ చేంజ్డ్ ఇట్. మా ఇంట్లో గ్యాస్ అయిపోయింది, కూరగాయలు లేవు, నాకు ఆకలి అవుతుంది. రాత్రి కూడా పిజ్జా ఆర్డర్ చేసుకొని తిన్నాము, ఏదో అట్లా మేనేజ్ చేస్తున్నాం. రాత్రి వచ్చి ఇల్లు ఊడ్చి తూడిచి బట్టలు ఉతికి తలసానం చేసేసిన రాత్రి, బికాస్ ఈరోజు గ్రూమింగ్ క్లాస్ కాబట్టి ఈరోజు పొద్దున్న మళ్ళీ తలసానం చేసింది అనుకో జుట్టు అస్సలకి సెట్ కాదు. సో అందుకోసం రాత్రిపూట తలసానం చేసి పనుకున్నాను. అయిపోయింది, రెడీ కావాలి. ఇంకా మేకప్ వేసుకోలేదు. నాకు మేకప్ వేసుకోవడం అంటే చిరాకు, బట్ నా జాబ్కి వేసుకోవాలి కాబట్టి తప్పదు. బ్లాక్ అండ్ బ్లాక్ కాంబినేషన్ పైన బ్లేజర్ వేసుకున్నా. ఎందుకు బ్లేజర్ వేసుకున్నా అంటే బ్రాస్లెట్ తీయాల్సిన అవసరం లేదు. అండ్ ఈసారి నేను కొంచెం వ్యాక్సిన్ చేయించుకోలేదన్నమాట, కొంచెం కొంచెం ఉన్నాయి అందుకోసము. అండ్ దాంతోపాటు నేను చైన్ కూడా తీయట్లేదు, అందుకోసం మా టాప్ పైక్ దాకా వేసుకుంటున్నా. ఇది బయట డెఫినెట్గా ఎండ కొడుతుంది, బట్ మనకి ఎయిర్పోర్ట్లో అండ్ ట్రైనింగ్ సెంటర్లో మాత్రం చలి పెడుతుంది అనమాట. ఇవి వేసుకున్నాక కూడా అంత చలి ఉంటుంది. ఫస్ట్ మనం క్విక్గా స్కిన్ కేర్ చేద్దాము. దానికన్నా ముందు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఏంటిదంటే బేసిక్గా మన స్కిన్కి ఉన్న కామన్ ప్రాబ్లం వచ్చి డార్క్ స్పాట్స్ అనమాట. మనకి యాక్నీ స్కార్స్ వల్ల లేదంటే సన్ ఎక్స్పోజర్ వల్ల ఈ డార్క్ స్పాట్స్ అనేవి వస్తాయి కదా. ఈజీగా ట్రీట్ చేయొచ్చు ఎఫెక్టివ్ ప్రోడక్ట్స్తోని అనమాట. ఈరోజు నేను వాడుతుంది హిమాలయ డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ సీరమ్ అనమాట. దీంట్లో 100% ఆర్గానిక్లీ సోర్స్ టర్మరిక్, 10% గ్లైకోలిక్ యాసిడ్ అండ్ 2% నయాసినమైడ్. ఇది మనం 2-3 డ్రాప్స్ తీసుకొని ఫేస్కి నెక్కి మసాజ్ చేసుకోవాలి అబ్జర్వ్ అయ్యేంత వరకు. ఇది లైట్ వెయిట్ ఫార్ములా కాబట్టి స్కిన్ లోపలికి ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది. అండ్ మీరే చూడొచ్చు అనమాట, క్లియర్ రేడియంట్ స్కిన్ గ్లో ఇస్తుందన్నమాట. డార్క్ స్పాట్స్ని అయితే 7 డేస్లో రెడ్యూస్ చేస్తుంది. అండ్ అలాగే నాకు డార్క్ స్పాట్స్ అంత లేవు కాబట్టి కనిపించట్లేదు. ఉన్నవాళ్ళు డెఫినెట్గా ట్రై చేయండి కావాలి అని అనుకుంటే. ఇది మనము ఎంత మసాజ్ చేస్తే అంత క్విక్గా ఇది స్కిన్ లోపలికి అబ్జర్వ్ అయిపోతుంది. ఇవి మనకి అమెజాన్, నైకియా, ఫ్లిప్కార్ట్ అండ్ అలాగే హిమాలయ వెబ్సైట్లో దొరుకుతుంది. ఈరోజే వెళ్ళి చెక్ చేస్తే 30% డిస్కౌంట్ అయితే డెఫినెట్గా దొరుకుతుంది అనమాట. అండ్ దాంతోపాటు ఓన్లీ అమెజాన్లోనే ఈ డిస్కౌంట్ అనేది అవైలబుల్గా ఉంది. మనం ఇన్స్టిట్యూట్కి అయితే వచ్చేసినాము. ప్రాచీ, నేను ఇది ఫస్ట్ టైం ఇక్కడికి రావడము ఇది ఓపెన్ అయిన తర్వాత. అండ్ వీ రిగ్రెట్ సో మచ్, ఎందుకంటే మేము ఇంతకుముందు జిఎస్టీకి ఎవ్రీడే 600 రూపీస్, పోనీకే 600 రూపీస్, రానికే పెట్టుకుంటుండే. అండ్ ఇక్కడ జస్ట్ 50 రూపీస్ పెడితే మేము పక్కనే ఉండే అనమాట. బట్ ఎనీవేస్, ఇంతకుముందు ఎయిర్ ఇండియా వాళ్ళు హైదరాబాద్, ఢిల్లీ అండ్ ముంబైలో ట్రైనింగ్ చేస్తుండే, ఇప్పుడు ఉట్టి ఢిల్లీలోనే అందరూ ట్రైనింగ్ చేయాలన్నమాట. మేమిద్దరం అయితే రూమ్లోకి వచ్చేసినాము. జస్ట్ బేసిక్ ఒక ఫౌండేషన్ అప్లై చేసుకొని వచ్చినాను. ఇద్దరం అంతే లిప్స్టిక్ అండ్ ఫౌండేషన్. డోంట్ అప్లై ప్రాపర్, వాట్ విల్ హ్యాపెన్? సో బెటర్ యు డు ఇట్ ప్రాపర్లీ. జల్దీ క్యూ కర్ రియే తో. ఇది మా గ్రూమింగ్ రూమ్ అనమాట. ఇండివిజువల్గా ఇట్లా మిర్రర్స్ ఉంటాయి, సీడ్స్ ఉంటాయి, లైటింగ్, ప్రాపర్ లైటింగ్తోని మనం మేకప్ వేసుకోవాలి. అండ్ మన స్కిన్ కేర్ అండ్ మేకప్ ప్రోడక్ట్స్ ప్రతి ఒక్కటి చెక్ చేస్తారు. నేను, ప్రాచి, గ్రూమింగ్ అంటే మాకు టైం పాస్, అంతకు మించి ఏం లేదు. ఇద్దరికి మేకప్ వేసుకోనికే సరిగా రాదు. సో ఫస్ట్ అయితే స్కిన్ కేర్ అప్లై చేసుకుంటున్నా. అండ్ దాని తర్వాత బేస్ అయితే అప్లై చేసుకుంటున్నా, బట్ తను వచ్చి ఏమంటుంది అనేది మనకు తెలియదు. అండ్ నేను ప్రతిసారి ఏదో ఒక షేడ్ తెచ్చుకుంటాను అండ్ ప్రతిసారి తప్పే అవుతుంది. సో ఇద్దరం, నేను, ప్రాచి జోక్ చేసుకుంటున్నాం. నాకే రాదంటే మళ్ళీ నేను ఆమెకు నేర్పించాలన్నమాట ఫౌండేషన్ ఇట్లా అప్లై చేసుకోవాలి, కన్సీలర్ ఇట్లా అప్లై చేసుకోవాలని. ఆల్మోస్ట్ మేము ఇద్దరం ఫ్లై చేయబట్టి 8 ఇయర్స్ అవుతుంది. అండ్ ప్రతిసారి మేము గ్రూమింగ్ క్లాస్కి పోయినప్పుడల్లా వాళ్ళు మాకు నేర్పిస్తారు, బట్ మాకు నచ్చినట్టే మేము వేసుకుంటాము అల్టిమేట్లీ. ఫౌండేషన్, కన్సీలర్, బ్యాక్ ఫౌండేషన్ పూరా అది మెంగా యూస్ కర్రియా.
ఈరోజు మొత్తం ఎక్స్పెన్సివ్ వాడుతుంది. షీస్ వేస్టింగ్ ఆల్. వాట్ ఇఫ్ షీ విల్ కమ్ అండ్ ఆస్క్ యూ టు డూ అగైన్? ఫౌండేషన్ కన్సీలర్ వేసుకోవాలి ఇప్పుడు. ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్స్ వాట్ హ్యాపెన్? తోయితో ప్రాబ్లమ్ అయితే గోరీ లగ్రీ. మేకప్ జస్ట్ పీస్ ఒకటి వేసుకున్నా, కొంచెం తెల్లగైందంట. సో షీ ఆస్క్ అస్ టు రిమూవ్ అగైన్ అండ్ ఫేస్ వాష్ చేయడానికి వచ్చినా. మేడం 3 సార్లు వేసింది ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్. నికాల్ నికాల్ ఇప్పుడు తీస్తున్నా. క్లాస్ లో మాకన్నా అందరూ జూనియర్స్, మేమిద్దరమే సీనియర్స్. అయినా కూడా మాకు మేకప్ రాదు, అదేందో అర్థం కాదు. వస్తున్నాము, మేకప్ తీస్తున్నాము, పోతున్నాము, స్కిన్ కేర్ చేస్తున్నాము, మళ్ళీ ఏదో ఒకటి చెప్తుంది. వాష్రూమే మా క్లాస్ రూమ్ అయిపోయింది అన్నమాట ఫైనల్. ఫౌండేషన్ ఇది. సో అట్లా ఈరోజు మన ఫౌండేషన్ షేడ్స్ అవి ఇవి అన్నీ చెప్తారు. చలో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ టైం ఇచ్చారు అన్నమాట. సో పోయి బ్రేక్ఫాస్ట్ చేద్దాము. మాకు గ్రూమింగ్ వల్ల నాకు షేడ్ ఫిట్ మీ 230 ఇచ్చారు. ఈసారి మాది వద్దంట, ఇది వాడమని చెప్తున్నారు. సో ఈసారి ఇది వాడి చూద్దాము. బ్రేక్ఫాస్ట్ చేయడానికి కిందికి వచ్చినాము. అండ్ ఈ ఇన్స్టిట్యూట్లో ఏంటిదంటే మనకి గోకానా అని ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటేనే మనకి ఫుడ్ అనేది పెడతారు, లేదంటే లేదు. డైరెక్ట్గా మనం యాప్లోనే పేమెంట్ చేయాలి. బట్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ దిస్ ప్లేస్. ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడ ట్రైనింగ్ చేసే వాళ్ళకి లక్ ఏంటిదంటే వేడివేడిగా టీ కాఫీ అన్నీ ఫ్రీగా వాళ్ళకి నచ్చినట్టు ఎంత బ్యూటిఫుల్ స్పేస్లో వాళ్ళు ట్రైనింగ్ చేస్తున్నారు. అండ్ మేమిద్దరం పొద్దున్నే సమోసా వచ్చినాం కదా, అట్లనే టైం ఉంది కదా అని అట్లా కింద ఎక్స్ప్లోర్ చేయనికే పోతున్నాం అనమాట. మళ్ళీ ఎప్పుడు వస్తామో రామో తెలియదు ట్రైనింగ్ సెంటర్కి. సో ఇదంతా బయట, నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఉస్కో కాల్ కర్కే బోల్ దూంగి. బ్రేక్ ఇచ్చిరు, అట్లా తిరుగుతున్నాము. తినబుద్ధి అవ్వట్లేదు అనమాట. ఫస్ట్ టైం వచ్చినాం కాబట్టి అట్లా తిరిగి మొత్తం చూస్తున్నాము. మేము చేసిన ట్రైనింగ్ సెంటర్ జిఎస్డి, చిన్న బిల్డింగ్. జిఎస్డి వాజ్ స్మాల్ కంపేరింగ్ టు దిస్. అండ్ ఇది చాలా బాగుంది. పైకి పోతున్నాం మళ్ళీ 4th ఫ్లోర్కి. ఇంకా క్లాస్ రూమ్కి వెళ్ళిపోదాము అని లిఫ్ట్ ఎక్కినాము. అండ్ అది 4th ఫ్లోర్కి పోవాల్సింది పోయి బేస్మెంట్కి వెళ్ళిపోయింది, లిఫ్ట్ ఆగిపోయింది. ఈ సార్ చాలా సేపు నుంచి ట్రై చేస్తుండే దాన్ని ఓపెన్ చేయనీకి, అది ఓపెనే అవ్వట్లేదు. అతను వేరే వాళ్ళకి కాంటాక్ట్ చేస్తే వాళ్ళు వచ్చి దాన్ని ఓపెన్ చేసిరు. బయటికైతే వచ్చినాము, మళ్ళీ 4th ఫ్లోర్కి పోవాలి. ఈమె ఆట చూడండి, ఎంత ఎక్సైట్మెంట్ ఈమెకి. ఓ మై గాడ్, సో మచ్ లవ్. లైఫ్ మే తో హే నహీ. జస్ట్ ఇప్పుడే ఇంటికి వచ్చినాము. ఫుల్ ఆకలి అవుతుంది, లంచ్ చేయలేదు, బ్రేక్ఫాస్ట్ చేసినాము. మంచిగా అయింది క్లాస్, టైం పాస్. గ్రూమింగ్ క్లాస్ అంటే ఇదన్నమాట. వేసుకున్న మేకప్, పొద్దున పోయిన మేకప్కి ఈ మేకప్కి ఏం చేంజెస్ ఉన్నాయని మీరే చూడొచ్చు. ఐ లిప్స్ కొంచెం డార్క్ కలర్ లిప్స్టిక్ పెట్టుకున్నాను. ఎట్లుందని కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా చెప్పండి, ఈ కలర్ నాకు సూట్ అవుతుందా లేదా అనేది. అండ్ ఈ టైంకి నేను ఎయిర్పోర్ట్లో ఉండాలి, కానీ ఎయిర్పోర్ట్లో లేను, రిటర్న్ ఇంటికి వచ్చేసిన. ఎందుకంటే ఫ్లైట్ దొరకలేదు నాకు. 5:00 డిపార్చర్ ఉండే, నా క్లాస్ కూడా 4:00 అయిపోయింది. సో ఎగ్జాక్ట్గా 5:00 నేను ఎయిర్పోర్ట్లో ఉంటా, ఆ టైంకి ఫ్లైట్ టేక్ ఆఫ్ కూడా అయిపోతుంది అనమాట. సో అందుకోసం ఇంటికి వచ్చినాను. కాసేపు రెస్ట్ తీసుకొని, ప్రాచి వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఉన్నారంట, ప్రాచి ట్రై చేస్తా అని చెప్పింది. లెట్స్ సీ, దొరికితే మంచిదే, దొరకకపోతే వీ కాన్ డూ ఎనీథింగ్. లెట్స్ ట్రై ఫర్ టుమారో ట్రై చేయాల్సిన అవసరం లేదు, ఏదో ఒక టైంకి అయితే దొరుకుతుంది. ఈరోజు పాసిబుల్ అవుతుందా లేదా అనేది చూడాలి. బట్ పండుకుందామంటే కరెంట్ జస్ట్ ఇప్పుడే పోయింది. సో అయినా కూడా నిద్ర వస్తుంది కాబట్టి కాసేపు పండుకొని లేచిన తర్వాత ఐ అప్డేట్ నాకు ఫ్లైట్ దొరుకుతుందా లేదా అనేది. బ్యాక్ టు హోమ్, ఇంటికి పోతున్నాము. ప్రాచి వాళ్ళ ఫ్రెండ్ నాది లిస్ట్ అయితే చేసిండు, 5 సీట్స్ అవైలబుల్ అని చెప్పిండే. బట్ లాస్ట్ మూమెంట్ ఏమవుతుంది అనేది మనకు కూడా తెలియదు. ఆమె వేరే దగ్గర పోతుంది, నేను వేరే దగ్గర పోతున్నాము. ఇద్దరం తిరుగుతూనే ఉంటాం అనమాట ఫ్లైట్లో.
అది పోయిన తర్వాత టికెట్ దొరకాలి అని అనుకుంటున్నా, బికాజ్ ఇదంతా లక్ మీదనే అనమాట. అసలుకి ఆమెకి దొరుకుతుందో లేదో తెలియదు, ఆమె ఇంటర్నేషనల్ ట్రావెల్ చేస్తుంది, మనం డొమెస్టిక్ ట్రావెల్ చేస్తున్నాం, మనకి దొరికే ఛాన్సెస్ ఎందుకు లేదంటే జీరో చూపిస్తున్నందుకు. ఆమెకి ఉన్నా కూడా దొరుకుతుందా లేదా అనేది మనకు తెలియదు. సో లెట్స్ సీ, ఆకలి అవుతుంది, అడి పోయిన తర్వాత ఏం తినాలి అనేది చూసి తిన్నాము. ఎయిర్పోర్ట్లో ఏది ముట్టుకున్నా ఎక్స్పెన్సివ్. జస్ట్ ఇప్పుడే వచ్చిన, ఎన్నిటికి ల్యాండ్ అయినాను తెలుసా? 12:20 ల్యాండ్ అయినాను ఎగ్జాక్ట్లీ. ఫ్లైట్ డిలే అయిన తర్వాత కూడా ఇంటికి వచ్చేవరకు ప్రస్తుతానికి 3:40 అవుతుంది. ఒక్క క్యాబ్ దొరకలేదు. 2-3 hours ఒకటే దగ్గర నించోవడం, ఓలా ఊబర్ అన్ని ప్యాక్డ్, టాక్సీస్ కూడా ప్యాక్డ్, అందరు క్యూలో నించోని ఎంత చిరాకు దొరికిందో తెలుసా? కూర్చొనికి ఒక దగ్గర ప్లేస్ లేదు, నించోని బ్యాక్ నొప్పిలేస్తుండే. ఒకటి ఫ్లైట్ టికెట్ కన్ఫామ్ అవుతుందా లేదా అనేది కూడా తెలియకుండే ఆడ నించోని మళ్ళీ ఈడ నించోని ఫ్లైట్లో నిద్ర పిచ్చగా. ఇప్పుడు వచ్చి మా మమ్మీ చికెన్ చేసింది. సో చూపిస్తామా, ఇట్లా చూపిస్తానా? ఇది తిన్నాము, ఆకలి అవుతుంది, ఏం తినలేదు. పొద్దున బ్రేక్ఫాస్ట్ తిన్నా అని చెప్పినా కదా, ఫ్లైట్లో మీల్ సర్వీస్ చేసేటప్పుడు నేను వండుకున్నా. వాళ్ళు ఎప్పుడు సర్వీస్ చేసిర్రు, ఎప్పుడు క్లియరెన్స్ చేసిర్రు అనేది కూడా తెలియదు మనకి. సో ఇప్పుడు జర తిందాం, 4 మనం డిన్నర్ చేస్తున్నాము. ఈ వీడియోకి అంతే, ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్, టిల్ దెన్ బై బై.